नमस्ते वेलकम टू हैशटैग यू नेने मी वरुण प्रस्तुतम तेलंगाना राष्ट्र प्रभुत्वं चाला वेगंगा मुंदुकु अडुगुलु वेस्तुंदनि चेप्पेसि चेप्पुकोवच्चु दीनिलो भागंगाने इप्पटिके तेलंगाणा व्याप्तंगा कोंतमंदि ఐపీఎస్ అధికారులను బదిలీకి సిద్ధంగా కావడం జరిగింది కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్త ఛార్జీలు అప్పగించడం జరిగింది సో హైదరాబాద్ నగర సిపిగా ఛార్జ్ స్వీకరించినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈరోజు హైదరాబాద్ కంట్రోల్ రూమ్కు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిపి శాండియల దగ్గర నుంచి ఆ బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం నుంచి కొత్త ఆదేశాలు వచ్చాయి హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిషేధిత నగరంగా మార్చాలి ప్రస్తుతం తెలంగాణలో కొంత హైదరాబాద్లో డ్రగ్స్ పరంగా కొంత అత్యధికంగా డ్రగ్స్ ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటు ఏదైతే హైదరాబాద్ ఈ గతంలో మాదిరిగా ఉన్నటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే ఉందో ఆ ప్రజలకు సంబంధించి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారి పట్ల కొంత కఠిన చర్యలు ఉంటాయని చెప్తే ఉంటాయి తప్పితే కొంత చట్టాలకు లోబడి కొంత తెలిసి తెలియక చేసిన వారిపై కొంత ఎటువంటి చర్యలు కొంత కఠిన చర్యలు అయితే ఉండవు కాకపోతే చట్టాలు కావాలని ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపై మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన వెల్లడించడం జరిగింది దీనితో పాటు హైదరాబాద్ ప్రధానంగా ఏదైతే డ్రగ్స్ కు ప్రధాన కేంద్రాలుగా మారినటువంటి పబ్స్ కానీ అదేవిధంగా కొంతమంది రెస్టారెంట్స్ కానీ అదేవిధంగా కొన్ని సినీ తారాలకు సంబంధించి ఫామ్ హౌస్లు కానీ ఇలాగ అనేక అంశాలు కొంత డ్రగ్స్ కు అడ్డాగా మారాయి గత అనేక సంవత్సరాలుగా వీటిపై విచారణ కొనసాగుతూనే ఉంది ఒకవేళ ఇలాంటివి కనుక పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా తదుపరి చర్యలు ఉంటాయి కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు మాకు వచ్చాయి సో అదేవిధంగా మేము ముందుకు వెళ్తాము కాబట్టి ఎవరైతే హైదరాబాద్కు సంబంధించి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కొంత ఇప్పటికే ఆ యొక్క పనిని మానుకోవాలి లేకపోతే కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది